హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ స్టాక్స్ తెలుగు నేను భారతి ఈరోజు మీకు మంచి పిండి వడియాలు చూపించబోతున్నాను అనమాట ఈ వడియాలు మనకి వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ దాటేసిన టూ ఇయర్స్ వరకు కూడా నిల్వ ఉంటాయి మన ట్రెడిషనల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దాము లేట్ చేయకుండా ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం బియ్యం ఒకసారి వాష్ చేసేసుకొని దాన్ని ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట మొత్తం డ్రై అయిపోయాక దాన్ని మనం మిక్సీ పెట్టుకోవడం కానీ లేదంటే గిర్నీల్లో ఇలా చేయించుకోవాలన్నమాట అటు పిండి అవ్వకూడదు అలాగని రవ్వలా కూడా ఉండకూడదు అనమాట మీడియంగా ఉండాలి అలా మధ్యలో ఉండాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట అండ్ అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో సగ్గు బియ్యం నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఇది అండ్ అలాగే మనం కారం కోసం అల్లం ఘాటు ఉంటుంది కదా అల్లం సో ఒక హండ్రెడ్ గ్రామ్స్ అల్లము అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీ పెట్టుకోవాలి మనం అంటే పేస్ట్లా తయారు చేసుకొని పెట్టుకోవాలి సో చూడండి పేస్ట్ అయితే ఇలా తయారవుతుంది అల్లం అండ్ పచ్చిమిర్చి రెండు కలిపి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకోవాలన్నమాట నేను ఒక ఒక చెంబుతో పిండి తీసుకుంటున్నాను అందుకని ఎనిమిది చెంబులు వాటర్ వేసుకోవాలి ఇందులో మొత్తం తొమ్మిది చెంబులు అనమాట ఒక చె ఒక ఒక చెంబు మాత్రం పక్కన పెట్టుకోవాలి అది మనం పిండి ఉంది కదా అది మిక్స్ చేసి వెయ్యాలి అందుకని ఇక్కడ నేను పెద్ద గిన్నెలో ఎనిమిది చెంబులు మాత్రం వేస్తున్నాను వాటరు ఇక్కడ మేము పెద్ద గిన్నె పెట్టుకున్నాం ఎందుకంటే ఇది పొంగిపోతుంది అనమాట సో అలా పొంగిపోయి బయటకు రాకుండా ఉండడం కోసం అనేసి పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాము ఇది వేడయ్యాక వాటర్ అందులో మనం పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా అల్లం అలాగే పచ్చిమిర్చి వాటిని యాడ్ చేసుకోవాలి అలాగే మనం టూ అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి చిన్న సగ్గు బియ్యం అయితే డైరెక్ట్ వేసేయొచ్చు కూడా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడే ఉప్పు అనమాట ఉప్పు అయితే ఎక్కువే పడుతుంది ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని అది ఒకసారి మరుగ మరగనివ్వాలన్నమాట ఈ లోపు ఒక చెంబులో పిండి తీసుకున్నాను అదే పిండి లేదా రవ్వలా ఉంది కదా అదైతే తీసుకున్నాను అందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది చూసారు కదా ఇక్కడ మరిగిపోతుంది మనం ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు సరిపోకపోతే తర్వాత రవ్వ వేసాక కూడా వేసుకోవచ్చు ఇలా మరుగుతున్నప్పుడు మనం నీటిలో కలిపి పెట్టుకున్న పిండిని వేసేయాలి చూసారు కదా ఎలా ఉందో ఇది బాగా ఉడకనివ్వాలన్నమాట ఉడకాక మనం ఇలా చెక్ చేసుకోవాలి ఒక ప్లేట్లో వేసుకుంటే ఎక్కువ జారకుండా ఉంటే రెడీ అయిపోయినట్టు తడిసిన చీర అంటే తడిపి పెట్టుకోవాలి చీర తడిపి పెట్టిన చీరని ఎండలో ఇలా వేసుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని గరిటెలతో వేసేసుకోవడమే ఇదైతే చాలా ఈజీ ఇవి అంటుకున్నా పర్వాలేదు ఎండిపోయాక మనకి నీట్గా ఊడి వచ్చేస్తాయి కాబట్టి చిన్న సైజు పెద్ద సైజు అని ఏం లేదు మన ఇష్టం వచ్చిన సైజులో వేసుకోవచ్చు ఇలా మొత్తం వడియాలన్నీ పెట్టేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో ఉంచేయాలి బాగా ఎండిపోతాయి డ్రై అయిపోతాయి మనకి ఇదే సింపుల్ అనమాట మనం ఆవిరిగా ఆవిరిలో పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి చేస్తున్నారు ఇప్పుడు బట్ దానికంటే ఇదే వేస్ట్ అదైతే చాలా పెద్ద ప్రాసెస్ కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి ఇదైతే ఒక్కసారికి మొత్తం అన్నీ అయిపోతాయి సో చూసారు కదా ఒక్క చెంబు పి ఇంత ఇన్ని వడియాలు వచ్చాయనమాట అలా ఎండబెట్టేసిన తర్వాత మొత్తం డ్రై అయ్యాక నెక్స్ట్ డే దాన్ని తిరగేసి అంటే లోపలికి వడియాలు ఉంటాయి బయట క్లాత్ వస్తుంది కదా దాని మీద మొత్తం ఒక కొన్ని వాటర్ చల్లాలన్నమాట అంటే వడియాలు అనేవి కొంచెం నాన్తాయి చూసారు కదా తీయగానే ఎలా వచ్చేస్తున్నాయో ఇలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయనమాట చూడండి ఇలా నాన్తేనే బాగా వస్తాయి చీర చూసారా ఇలా లాగితే మొత్తం వడియాలనేవి ఊడొచ్చేస్తున్నాయి అలా తీసేసుకుని ఇంకొక క్లాత్ మీద వేసుకుని ఎండబెట్టుకోవాలి ఇలా ఒక వన్ డే లేదంటే వన్ అండ్ హాఫ్ డే ఎండ పెట్టుకుంటే మొత్తం డ్రై అయిపోతాయి చూసారు కదా జస్ట్ వన్ డేకే ఎండలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా తొందరగా డ్రై అయిపోతాయి ఈ విధంగా ఎండ పెట్టుకోవాలి మొత్తం వడియాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసి వడియాలు కూడా చేసుకుందాము చూడండి చాలా పల్చగా ఉన్నాయి కదా ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక వడియాలు వేసుకొని వేయించుకుందాం ఆయిల్ అయితే వేడైపోయింది మేము వడియాలు వేసేసాము చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి మనం అన్నం వడియాలు వీటికంటే వాటికంటే కూడా ఈ పిండి వడియాలు మాత్రం చాలా తొందరగా తయారైపోతాయి చూసారు కదా జస్ట్ ఇలా ఫ్రై అవ్వగానే తీసేసుకోవడమే లేదంటే ఎక్కువ కలర్ వచ్చేస్తుంది అంతే చూసారు కదా ఇవైతే చాలా క్రంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెష్ వడియాలు కదా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి ఇలా ట్రెడిషనల్ పద్ధతిలో సో చూసారు కదా వడియాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చినా మాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్